కుక్కట్పల్లి నియోజకవర్గం 114వ డివిజన్ టీడీపీ అభ్యర్థి పద్మా చౌదరికి మద్దతుగా కుక్కట్పల్లి ఇన్ఛార్జ్ సుహాసిని వసంత్ నగర్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ, ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మీ అభివృద్ధికి ఓటు వేసినట్లు అని పిలుపునిచ్చారు. నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా పనిచేసి టీడీపీ విజయానికి తోడ్పడాలని కోరారు. అభ్యర్థి మాట్లాడుతూ, తమ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఎంతమందిని పార్టీల నుంచి తీసుకెళ్లినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా ఉంటుందని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కిషోర్, షేక్ సత్తార్, లతా, ఉమా, ప్రియా పాల్గొన్నారు. సార్ నమస్తే సార్. నన్ను మంచి వాళ్ళు నేను వచ్చాను సార్. మీరేం బెదిరిపోకండి, మేము టీడీపీ ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటుంది. మీకు ఏ ఆపద వచ్చినా మేము మీ ముందుంటుంది. సైకిల్ కొట్టుకు ఓటేయండి, పద్మక్కని గెలిపించండి. జై తెలుగుదేశం, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను 114 డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు పద్మా చౌదరి. ఈరోజున మా కుక్కట్పల్లి ఇన్ఛార్జ్ నందమూరి సుహాసిని గారు నాకు అండగా ప్రచారం చేయడానికి వచ్చారు. ఇక్కడ వసున్నార కాలనీ, సిబిసిఐడి కాలనీ, ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, గోపాల్ నగర్ అన్ని కాలనీలు కూడా సిర్లా ప్రైడు, మెడోస్ అన్నీ కూడా తిరగటానికి ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నాము. తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, హైదరాబాద్ని డెవలప్ చేసిన తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరు అభివృద్ధి చేశారనేది తెలుసు. భయపడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపు రాజకీయాలకి మనం స్వస్తి పలుకుదాం. ఒక మహిళ అయినా కానీ నా మీద ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాలుగా భయపెడుతున్నారు. అయినా సరే నేను బెదరట్లేదు, వెనకడు చేసే ప్రసక్తే లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరాల్సిన అవసరం ఉంది. ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి తెలంగాణలో, తెలుగుదేశం పార్టీ జెండాను లేకుండా చేయాలని. ఆ కుట్రలన్నీ కూడా తిప్పికొట్టి ఒక ఆదర్శ మహిళగా, ఒక మహిళ కూడా తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలబడి ఉంది. వెనక డబ్బు లేకపోయినా ఒక నీతి నిజాయితీతో, ఒక ఆత్మస్థైర్యంతో నిలబడి పార్టీ జెండాని నిలబెట్టాలి తెలంగాణలో అని చెప్పి అన్న దానికి ఇక్కడే ఒక పునాది కావాలని, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని. అలాగే మా పార్టీకి, ముఖ్యంగా ఇంత అభివృద్ధి చేసిన పార్టీకి, మాయమాటలు చెప్పే పార్టీకి, అభివృద్ధి చేసిన పార్టీకి తేడా మీరు చూసుకోండి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో 114 డివిజన్ ఉండాలంటే నాకు ఓటు వేసి మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చా. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఎంతోమందికి అవకాశం ఇచ్చిన మన గడ్డ కేపీహెచ్పి అడ్డ కాబట్టి ఒక్క అవకాశం నాకు కూడా ఒక మహిళగా ఇచ్చి నేను చేసే అభివృద్ధిని చూసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని